వరిధాన్యానికి వ్యాపారులు తక్కువ ధర నిర్ణయిస్తుండటంతో రైతన్నలు ఆగ్రహం చెందారు. మార్కెట్ కార్యాలయంలో ఫర్నిచర్ అద్దాలని ధ్వంసం చేశారు రైతులు. 65వ జాతీయ రహదారిపై బైఠాయించారు, టైర్లకు నిప్పు పెట్టారు. జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని విరమింపచేస్తారు. రైతులు ఖరీదు కమిషన్ దారులను పిలిపించి రైతులకు మద్దతు ధర కల్పించాలని సూచనలు చేశారు. జిల్లాలో 109 సహకార సొసైటీలు పొదుపు సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రైతులు సమీప ప్రాంతాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలన్నారు. మధ్యాహ్నం నుండి క్వింటాలు ప్రారంభించారు. మార్కెట్లో ఉన్న మొత్తం ధాన్యము క్వింటాలు ఎగుమతి అయిన తరువాతే మార్కెట్కు ధాన్యం తీసుకురావాలని అన్నారు. సోమవారం నుండి మార్కెట్లో టోకెన్ పద్ధతిన ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని అధికారులకు సూచనలు చేశారు. ఇవాళ మద్దతు ధర, రైతులకు మద్దతు చేస్తున్న ఖరీదారులపై చర్యలు, రైతులకు న్యాయం, రైతులకు న్యాయం, రైతులకు న్యాయం, రైతులకు న్యాయం. గ్రామంలో కానీ మీ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో మీరు మీ ధాన్యాన్ని అక్కడ అమ్మినట్లయితే అక్కడ మీకు తక్కువ ఇబ్బంది ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఇంతకుముందుకు నల్గొండలో ఈ యొక్క పేమెంట్ సిస్టమ్ అనేది ఉండేది, ఆన్లైన్ సిస్టము. అది సూర్యాపేటకే తీసుకురావడం జరిగింది. సూర్యాపేట ఆఫీసులోనే, డిఎం సివిల్ సప్లైస్ ఆఫీసులోనే ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తేమ శాతం కూడా చూసాము. సో ఇదంతా కూడా ఎఫ్ఏక్యూ పరిధిలోనే ఉంది. కాబట్టి ఒకవేళ ట్రేడర్ కొనని పక్షంలో మా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ ఆ సిబ్బందిని అంతా పిలిపిస్తున్నాము. దానికి కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ట్రేడర్ కొనకపోతే మేము ఎంఎస్పి రేట్ ప్రకారం కామన్ వెరైటీ 17% మాయిశ్చర్ లోపల ఉన్నట్లయితే 15.50 క్వింటాల్కు, గ్రేడియా వెరైటీ అయితే 15.90 క్వింటాల్కు, తర్వాత ఎఫ్ఏక్యూ స్పెసిఫికేషన్ లోపల ఉన్నట్లయితే కొనాలని చెప్పాము. సో రైతులకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, తర్వాత కోఆపరేటివ్ స్టాఫ్ కూడా పిలిపించాము. ఇప్పుడు కాంటాక్ట్ కూడా జరుగుతూ ఉంది. అతి త్వరలో, సాధ్యమైనంత త్వరలో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసి, అది ట్రేడర్స్ కొన్నా పర్లేదు, లేకుంటే ఐకేపీ సెంటర్స్ అనేవి ఉంటాము, తొందరగా రైస్ మిల్ షిఫ్ట్ చేయడానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దీనికి తప్పకుండా అందరు ట్రేడర్స్ ఇటు స్టాఫ్ అందరు కూడా సమన్వయంతో పనిచేస్తారు. సూపర్ ఫైన్ అన్నప్పుడు అది గ్రేడియే కంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా 1590 కాదు, 1600 కంటే పైననే ఇవ్వాలి ఇటు పరిస్థితులలో. ఒకవేళ అసలు ఇవ్వని పక్షంలో మరి రైతులు ఒప్పుకుంటే మేము వాటిని కూడా గ్రేడియే ప్రకారంగా కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పాము. వ్యవసాయ మార్కెట్లో రైతులు తీవ్రమైన దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ట్రేడర్స్, కమిషన్దారులు, మార్కెట్ అధికారులు కలిసి మద్దతు ధర రాకుండా ఈరోజు పెద్ద ఎత్తున మోసం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రం మద్దతు ధర 1590 రూపాయలు కొనాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈరోజు మార్కెట్ అధికారులు, కమిషన్దారులు, ఖరీదుదారులు కలిసి కేవలం 1300, 1300, 1300 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ మార్కెట్లో తీవ్రమైన దోపిడీ జరుగుతుంది. దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం కానీ అధికార యంత్రం కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇక్కడ ఈరోజు ఇప్పుడు కలెక్టర్ గారి ముందు చర్చలు చెప్పింది ఏంటంటే, ఖరీదారులు, కమిషన్దారులు ఏం చెప్తున్నారంటే, సూర్యాపేట మార్కెట్ ఏర్పడ్డ కాంచి ఎప్పుడు కూడా మీ మార్చిరేజ్ మిషన్లు పెట్టి చూడలేదు, అందా చూస్తున్నాం అని చెప్పి బహిరంగ పెద్ద మోసాన్ని బయట పెట్టడం జరిగింది. అందుకే మా డిమాండ్ ఏంటంటే రైతులకు సరైనటువంటి మద్దతు ధర కల్పించాలి, అదేవిధంగా తప్పు చేస్తున్నటువంటి కమిషన్దారుల మీద, అదేవిధంగా కొనుగోలుదారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బయట ఈరోజు ఐకేపీలో, పిఎస్సీలో అమ్ముడు కొంతున్నటువంటి ధాన్యానికి సరైనటువంటి మద్దతు ధర వస్తున్నప్పటికీ సకాలంలో డబ్బులు చెల్లించట్లేదు ప్రభుత్వం వైపు నుంచి. అక్కడనే సరైన డబ్బులు రావట్లేదు, ఇక్కడనే దోపిడీ జరుగుతుంది. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కదిలి సూర్యాపేట మార్కెట్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.